to put forth the vision of the department, put forth, it should be a document. Ma Tourism Corporation MD gar Praveen Kumar aadharanalo CA varu Lakshmana gar aadharanalo AP Chambers Commerce AP Investors Meet రెండోసారి విశాఖపట్నం రిష్కొండలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాలు తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ వివిధ రాష్ట్రాల నుంచి కూడా అందరూ వచ్చారు. చాలా సంతోషం. వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయి అంటే అందరూ కూడా వాళ్ళ యొక్క హర్షాన్ ఆమోదం తెలిపారు. కాకపోతే ఈ కొత్త పాలసీ తీసుకురండి, కొన్ని ఈ లీజ్ విధానంలో కానీ, రెన్యువల్ విధానంలో కానీ, అగ్రిమెంట్ చేసే టైం విధానంలో కానీ కొన్ని కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. తప్పనిసరిగా వాటిని పాటిస్తారని చెప్పడం జరిగింది. పాటిస్తామని కొన్ని మా స్థాయిలో చేయాల్సి ఉన్నాయి, కొన్ని గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టిలో చేయాల్సి ఉన్నాయి. తప్పనిసరిగా ఒక వారం రోజుల్లో ఈ బడ్జెట్ సెషన్ లోపే ఇవన్నీ కూడా మేము తయారు చేసి కొత్త టూరిజం పాలసీని మరి నెక్స్ట్ క్యాబినెట్ లోపు తీసుకొచ్చి క్యాబినెట్ తోటి ఆమోద ముద్ర వేసుకుని తర్వాత అవసరమైన అసెంబ్లీలో కూడా యాక్ట్ పాస్ చేయడం జరుగుతుందో తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈ రోజున మన రాష్ట్రానికి అపారమైన వనరులు ఉన్నాయి. ఓ పక్కన మంచి సముద్ర తీర ప్రాంతం, గుజరాత్ తర్వాత సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ ఉన్నటువంటి రాష్ట్రం, ఇంకో పక్కన అందమైనటువంటి మరి అడవులు కానీ పర్వతాలు కానీ, ఎకో ఫ్రెండ్లీ టూరిజం కూడా చేయొచ్చు, దండకారణ్యం కానీ నల్లమల కానీ, అలాగే మంచి నదులు వంశధార, నాగావళి, కృష్ణ, గోదావరి, పెన్న, రివర్ టూరిజం చేయొచ్చు, అలాగే చారిత్రాత్మక ప్రదేశాలు, బుద్ధిస్టు మాంగ్స్ తపస్సు ప్రదేశాలు ఉన్నాయి. మరి ఆసియాలో ఈ బుద్ధిస్ట్ టూరిజానికి ఆంధ్రప్రదేశ్ కూడా చాలా మంచి ప్రదేశం. ఇదే కాకుండా స్పిరిచువల్ టూరిజం, టెంపుల్ టూరిజం కూడా చేయొచ్చు. మంచి మంచి ప్రపంచ ప్రసాదిగాంచిన దేవాలయాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి గారు, అలాగే శ్రీ మల్లికార్జున స్వామి శ్రీశైలం, సింహాద్ర అప్పన్న, ఇలా విజయవాడ కనకదుర్గ, మరి చాలామంది ఉన్నారు. ఇలా అన్ని రకాల టూరిజం చేయడానికి అవకాశం ఉన్నటువంటి, అపారమైన అవకాశాలు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈరోజున మన రాష్ట్ర ఆదాయం ఎక్కువగా 60% పైగా వచ్చేది అగ్రికల్చర్ ద్వారా వస్తుంది. దాని తర్వాత ఎక్కువ ఆదాయం వచ్చే శాఖ కింద మా టూరిజం డిపార్ట్మెంట్ చేయాలని మా ఎండీ గారు, మా సెక్రటరీ గారు, మేము అందరం కూడా మొట్టమొదటి కృషి చేస్తున్నాం. మా ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఎలాంటి వివక్షతలు, ఎలాంటి అసమానతలు చూపించకుండా ఎవరు పెట్టుబడి పెడదామని వచ్చిన ఈ రాష్ట్రంలో టూరిజం శాఖలో వారికి 14 రోజుల్లో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. మా డిపార్ట్మెంట్ తరఫునే కాకుండా ఇంకా వారికి ప్రతి మిగిలిన డిపార్ట్మెంట్ తరఫున కూడా ఏదన్నా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా ఒక లైసెన్సింగ్ ఆఫీసర్, వారి పేరేంటి, శ్రీనివాస్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. వారు మిగిలిన డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసి ఈ టూరిజం ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా ట్రాక్ మీదకి తీసుకురావటం, వాటిని సక్సెస్ఫుల్గా నడిపించడానికి మా వంతు కృషి ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం చేస్తామని తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో విశాఖపట్నాన్ని సిటీ ఆఫ్ డెస్టినీని ఒక టూరిజం హబ్ కింద ఉంచడానికి మా వంతు కృషి తప్పకుండా చేస్తామని, అలాగే ఇంకా కొత్త విషయాలు కూడా వచ్చినాయి ఈ రోజున. సీ ప్లేన్స్ పెడతామని ఈ టర్బో ఏవియేషన్ నుంచి వచ్చారు. దానికి హుస్సేన్ సాగర్, నాగార్జున సాగర్, ప్లస్ కృష్ణానది దగ్గర దానికి కూడా సీఎం దగ్గర అప్రూవల్ పెండింగ్ ఉంది. తప్పనిసరి అది కూడా పెట్టడం జరుగుతుంది. అదే కాకుండా న్యాయవాళ్ళు పర్మిషన్ ఇస్తే ఇక్కడ విశాఖపట్నంలో కూడా రిష్కొండలో పెడతామని చెప్పారు సీ ప్లేన్స్. దానికి కూడా న్యాయ అధికారులు కూడా వచ్చారు, వాళ్ళు సానుకూలంగా స్పందించారు. అలాగే రైల్వే శాఖ నుంచి కూడా టూరిజానికి వారు మద్దతు తెలియజేశారు. విశ్వడం కోచ్ ఒకటే ఉంది అరకు, ఇప్పుడు అది పెంచాలని చెప్పాం. రాబోయే రోజుల్లో 40 కోట్లు తీసుకొస్తానని డిఆర్ఎం గారు కూడా చెప్పారు. ఏడీఎం గారు వచ్చారు ఇప్పుడు. ఇలా రైల్వే శాఖ, నేవీ,
మరి అలాగే రెవెన్యూ, మరి జీవీఎంసీ, అలాగే వీళ్ళందరి సహకారంతో కూడా, అందుకనే ముఖ్యంగా కూడా వీళ్ళందరి సహకారంతో తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ యొక్క టూరిజాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.